తెలంగాణలో కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా పనిచేస్తున్న కాంగ్రెస్ దూకుడు పెంచింది గతంలో హస్తం పార్టీని వీడిన కొందరు నేతలపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది వారిని తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన కీలక నేతలతో చర్చలు జరిపి వారిని ఒప్పించేలా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగారు ఈయనతో పాటు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కీలక నేతలతో టచ్ లోకి వెళ్తున్నారు ఇందులో భాగంగానే ఇద్దరు మాజీ ఎంపీలు ఒక మాజీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్సీతోనూ మంత్రాలు జరిపినట్లు సమాచారం అయితే గతంలో ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన వారు ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోరుతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వారి టికెట్ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అయితే ఈ నెల పదిహేను నిర్వహించబోయే కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఇతర పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పటికే గులాబీ పార్టీలోని అసంతృప్తులు మొదలుకొని గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలో చేరిన వారితోనూ హస్తం పార్టీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లారు మొత్తానికి పది నుండి పదిహేను మంది కీలక నేతలు హస్తం వైపు చూస్తున్నట్లు సమాచారం ఈ మేరకు అవసరమైన అన్ని ప్రణాళికలను కాంగ్రెస్ పూర్తి చేసినట్లు సమాచారం మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కొడుకు రోహిత్ తో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బీజేపీలో సస్పెన్షన్ కు గురైన యొన్నం శ్రీనివాసరెడ్డి ఆసిఫాబాద్ స్థానం నుంచి మరోసారి బీఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ మక్తల్ నియోజకవర్గానికి చెందిన సిద్ధార్థ్ రెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు ఈ నెల పదిహేడున హస్తం గుట్టుకి చేరనున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే శేర్లింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత బండి రమేష్ తోనూ కాంగ్రెస్ టచ్ లోకి వెళ్ళింది స్థానికంగా ఆయనకు మంచి పట్టు ఉండడంతో ఆయనతో పాటు ముఖ్య అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరితే హస్తం పార్టీకి లాభం చేరుకూరుతుందని అధిష్టానం భావిస్తోంది అయితే వీరందు కాంగ్రెస్ చేపట్టిన ఘర్ వాపసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే విజయవంతం అయినట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి